అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రజాస్వామ్య బద్ధంగా చేసుకునేటువంటి మామూలు ధర్నాలు అలంకార థియేటర్ దగ్గర చిన్న సైజులో దీక్షల కానీ, ఒక అతి తక్కువ సంఖ్యతో జరిగేటువంటి ర్యాలీలు కానీ రాష్ట్ర కేంద్రంలో, జిల్లా కేంద్రంలో, రాష్ట్రం నలుమూలలో ఏ ఒక్క చోట కూడా మీకు పర్మిషన్ లేదు. టెంట్ వేస్తే పీకేస్తాం, గుమ్ము గుడితే తరివేస్తాం అన్న పద్ధతిలో వ్యవహారం చేస్తే, ముందస్తు అరెస్టులు చేస్తే, అక్రమ కేసులు పెడితే, బైండ్ ఓవర్ కేసులు పెడితే, సిపిఎస్ హామీని అమలు చేయమంటే, వద్దంటే, రద్దంటే, ఇంత దుర్మార్గమైనటువంటి నిర్బంధాన్ని ప్రయోగించారే, జీవో వన్ను తీసుకొచ్చారే, మీ ప్రభుత్వం కూడా నాడు కోర్టు కేసేసి రద్దు కోసం ప్రయత్నం చేశారే, మరి ఈ తరహా ప్రజాసంఘాల ప్రజాస్వామిక ఆందోళన మీద ఇంత నిర్బంధాన్ని ప్రవేశపెడితే ఈ శ్వేతపత్రంలో ఈ ప్రస్తావన ఎందుకు లేదు? కావాలనే మిచ్చేశారా? లేదు, ఇదే రకమైనటువంటి లాండ్ ఆర్డర్ మీరు కూడా కొనసాగించదలిచారా అనేది మా పీడిఎఫ్ తరఫున సూటిగా ప్రశ్నించాం. దానికి హోమ్ మినిస్టర్ అనుసరించే స్పష్టమైన సమాధానం రాలేదు. జీవో వన్ పేర్కొన్నాం, సిపిఎస్ గురించి పేర్కొమన్నారు, అది నేను కూడా చెప్పానని చెప్పి చెప్పాను. మినహా అసలు విషయం ఎందుకు మిస్ చేశారు, దీన్ని కొనసాగిస్తారా అనేటువంటి అనుమానాలు మాకున్నాయి అని చెప్పారు. హోంమంత్రి క్లారిఫికేషన్ మేము నిరసిస్తున్నామని చెప్తున్నా, స్పష్టత లేదని చెప్తున్నా, బయాస్డ్గా మాట్లాడితే సరికాదని చెప్పి ఈ ప్రభుత్వానికి కూడా పీడిఎఫ్ పక్షాన తెలియజేయదలిచింది. ఇక నెక్స్ట్ ప్రశ్నోత్తరాలకు సంబంధించి ప్రధానమైనటువంటి విషయాలు, వైద్య కళాశాలకు సంబంధించిన విషయంలో మీరు చెప్పింది ఏమంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నిమ్స్ ఒక స్టేటస్, ఒక గుర్తింపు పొందింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో సిమ్స్కి తిరుపతిలో ఆ స్టేటస్ ఉండింది. ఇప్పుడు యువజన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ప్రాంతంలో అమరావతిలో కనీసం ఈ తరహా సిమ్స్ తరహా ఒక ఆసుపత్రి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ఆలోచన ఏమైనా ఉందా అని చెప్పి మేము ప్రశ్నించడం అనేటువంటిది జరిగింది. ఈ ఎయిమ్స్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఈహెచ్ఎస్ అమలు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి అమలు చేయదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ఈ ఎయిమ్స్లో ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం జరిగేటువంటి అవకాశం ఉందా? లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాంటి ప్రతిపాదన ఎయిమ్స్కి మీరు పంపించాలని చెప్పి అడిగాం. మంత్రి గారు దీని మీద మేము కూడా క్లారిఫికేషన్ చేసుకుంటాం, ప్రాతినిధ్యం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలని అంటే సుమారుగా 17 నూతన మెడికల్ కాలేజీలలో 5 కాలేజీలకి ఈ యొక్క నేషనల్ పర్మిషన్ దీనికి రావడం అనేటువంటిది నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి వచ్చింది. అయితే మా పీడిఎఫ్గా అప్పుడు కూడా మేము చెప్పింది ఏమంటే, 100 సీట్లలో 50% సీట్లు ఏ కేటగిరీగా పెట్టి 15,000 రూపాయలు అంటే కౌన్సిలింగ్ సిస్టమ్ ద్వారా కన్వీనర్ కోటాలో 12,000 రూపాయలతోటి అది ఆ రకంగా భర్తీ చేస్తారు. మిగిలిన 50% అంటే 35% దానికి 35% దానికేమో 12 లక్షలు ఫీజు పెట్టారు. అది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగా. అలాగే ఎన్ఆర్ఐ కోటాలో 15% సీట్లకేమో 36 లక్షలు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. సరే, ఎన్ఆర్ఐలో చేరుతున్నారా మిగతా వాళ్ళు చేరుతున్నటువంటి వేరే విషయం. ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వ కళాశాలలలో ఈ యొక్క 107, 108 జీవో ద్వారా 50% సీట్లని వ్యాపారం చేయడాన్ని, అమ్మకం చేయడాన్ని పీడిఎఫ్ పక్షాన సరికాదని చెప్పి ఆ ప్రభుత్వానికి చెప్పాం. ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన గత ప్రభుత్వ ఉత్తర్వుని మేము వ్యతిరేకించడం జరిగింది. మరి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి టీడీపీ కానీ, జనసేన కానీ, లేదా ఎన్నికల సందర్భంగా
ఓటమిచ్చిన హామీ ప్రకారంగా 107, 108 ఉత్తర్వుని రద్దు చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. సరే, దీని మీద మంత్రి స్పష్టమైనటువంటి హామీ అయితే ఇవ్వలేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇక రైతు పంటల బీమాకు సంబంధించి ఖరీఫ్కి 1,257 కోట్లు, రబీకి 105 కోట్లు క్లైమ్లు చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పి మంత్రి గారు చెప్పారు. మేము అడిగింది ఏమంటే, అసలు ఈ రైతులకి పంటల బీమాకు సంబంధించి పంట బేస్డ్గా నిర్ణయిస్తున్నారా, లేకుంటే క్లైమేట్ బేస్డ్గా నిర్ణయిస్తున్నారా, ఇన్సూరెన్స్ నిబంధనలు ఖచ్చితంగా ఉన్నాయా అని కూడా మేము ప్రశ్నించాం. దీనిపై రైతు సంఘాలతో సమావేశం వేసి ఆ రకమైనటువంటి సరైన డిసిషన్ తీసుకోవాలని చెప్పాం. మంత్రి గారు దీనికి సమాధానం చెప్తూ ఖరీఫ్ వరకు పాత విధానం అనుసరిస్తాం, ఇమీడియట్గా మేము కొత్త విధానం పోలేదు కాబట్టి రబీ నుంచి అయితే కొత్త విధానం తీసుకొస్తాం, రైతులు కూడా ఇన్సూరెన్స్ భాగస్వామ్యం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము భరించాల్సినటువంటి ఇన్సూరెన్స్ని కూడా జోడించి ఆ రకంగా దీన్ని సక్రమంగా అమలు చేసే పద్ధతిలో మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక మూడవది, రైతులకి చెల్లించాల్సిన బకాయిల మీద కూడా ఒక ప్రశ్న సందర్భంగా చర్చ జరిగింది. ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏంటంటే 674.4 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాలని చెప్పారు. ఈ బకాయిలన్నీ ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించిన బకాయిలే. ఇంచుమించుగా 670 కోట్ల బకాయిలు ఈరోజు ఉన్నాయి. ఏమైనా ఈ బకాయిల మీద జాప్యం తగదని చెప్పాం. మంత్రి సమాధానంగా 15 రోజుల్లో ఈ బకాయిలు చెల్లిస్తామని చెప్పి కౌన్సిల్లో ప్రకటించడం అనేటువంటి జరిగిందని తెలియజేస్తున్నాం. ఈ తర్వాత రైతు భరోసా కిసాన్ పిఎం కిసాన్కి సంబంధించిన విషయంలో కూడా గత ప్రభుత్వం 18,000 చెల్లిస్తామని చెప్పి 13,500 పరిమితమైంది. మీ ప్రభుత్వం 20,000 చెల్లిస్తామని చెప్పి చెప్పారు. అది కూడా ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, ఇంకా విధి విధానాలు నిర్ణయించలేదు. అయితే మేము చెప్పింది ఏమంటే, గత ప్రభుత్వం 2019లో ఒక చట్టం చేస్తూ రైతు భరోసా అమలు కావడానికి కేవలం ఎస్సీ ఎస్టీలకే పరిమితం చేసి ఓసీ రైతులకి రైతు భరోసా వర్తించదు అని చెప్పి చట్టం చేశారు. మేము గత సంవత్సరం అంతా కూడా దీని మీద దెబ్బలాడాం. రైతుకి కులాన్ని అంటగట్టి కులం పేరుతో అతనికి ఈ రకమైనటువంటి భరోసా ఎగ్గొట్టడం అనేది ఏం న్యాయం అని చెప్పి ప్రశ్నించాం. దీని తప్పనిసరిగా మా ప్రభుత్వం ఈ చట్ట సవరణ చేస్తుంది, అందరు రైతులకి ఈ రకంగా భరోసా కల్పిస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి మరి ప్రకటించడం అనేటువంటి జరిగిందని తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో కౌలుదారులకు సంబంధించి కూడా గత ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు కన్సెంట్ ఉండాలని నిబంధన పెట్టింది. రైతు కన్సెంట్ ఇవ్వలేదు, కౌలుదారుల గుర్తింపు కార్డులు వాళ్ళకి అందలేదు, చివరికి యజమానికి దక్కడమో ఎవరికి దక్కకపోవడమో జరిగింది. అందువల్ల మీ ప్రభుత్వం గతంలో ఎట్లా అయితే రెవెన్యూ సర్టిఫికెట్ తోటి ఈ యొక్క కౌలు రైతులకి ఈ యొక్క భరోసా చెల్లించారో ఆ రకమైన పద్ధతిలో కౌలు రైతులందరూ కూడా ఈ భరోసా చెల్లించాలని చెప్పి మేము స్పష్టం చేయడం జరిగింది. దాని కూడా మేము వెంటనే రెక్టిఫికేషన్ సరి చేస్తాం. ఆ రకంగా దాని యొక్క రెవెన్యూ కన్సెంట్ తోటి దీన్ని అమలు చేసే నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి ప్రకటించింది. ఇంకా థ్యాంక్ యూ. అంటే ఆ ప్రకటన మాటలు అయితే అందుట్లో రాలేదు. అలాగే ఎవరో ఒక సభ్యుడు అడిగే సందర్భంలో, అధికార పార్టీ సభ్యుడు అడిగే సందర్భంలో మన చైర్మన్ గారు దాన్ని కట్ చేసిండు. అది పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.